వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ముందుగా దేశ ప్రధాని లిస్ట్ లో ఉన్న పేరు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరైతే ఉండింది అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఎందుకు అసలు అంటే హిట్ లిస్ట్ లో ఉన్న ఆ పేరు మళ్ళీ ఎందుకు కనపడలేదు ఆ జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ పదవి ఏ విధంగా దక్కింది ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సామాజిక రాజకీయ విశ్లేషకులు మరి భిక్షపతి గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న అప్పుడున్న దేశ పరిస్థితుల గురించి మనం చూస్తే అసలు అంటే ఏ విధంగా ఇప్పుడు మనం బ్రిటిష్ వారు అయితే మన దేశాన్ని ఏ విధంగా విభజించారు అనేది మనం చూసాము ఏ విధంగా మనకు స్వాతంత్రాన్ని కల్పించారు అనేది మనం చూసాము మన మన స్వాతంత్ర సమరయోధుల పోరాటం అన్నది కూడా మనం తెలుసుకున్నాం గత వీడియోలో మీరు చెప్పిన వీడియోలో కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మన దేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు అయితే ఉన్నారు మొట్టమొదటి ప్రధాని కానీ సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు అయితే వినబడింది ఆయన మళ్ళీ ఎందుకు ఆయన పేరును తొలగించడం జరిగిందంటారు అంటే అప్పట్లో కూడా ఈ రాజకీయాలు ఏమైనా ఉన్నాయంటారా యా అది అది చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఇండియాకు ఇండిపెండెన్స్ ఇస్తామని ఆల్రెడీ డిక్లేర్ చేశారో ఆ టైం నుండి ఎవరు ప్రధానమంత్రి ఎవరు ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి ప్రతిపాదనలు అనేవి అప్పటి నుండే జోరు అందుకున్నాయి ఊపి చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము మనం గనక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మనకి ఇండిపెండెన్స్ ఇస్తే పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి అక్కడ ఎవరైతే నేషనల్ కాంగ్రెస్ అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటారో అతనే కాబోయే భావి ప్రధాన మంత్రి అనేటువంటి ధోరణిలో ఆ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగాయి ఇది అఫీషియల్ గా డిక్లేర్ చేసినటువంటి అంశం అయితే అప్పుడు ఉన్నటువంటి ఆఫ్ పదిహేను ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్లలో పన్నెండు మంది ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్సు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరును నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రతిపాదించడం జరిగింది ఈ విధంగా ప్రతిపాదించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముస్లింస్ నాయకులు ఎవరైతే ఉంటారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకవేళ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కనుక అయినట్లయితే తర్వాత ఈ యొక్క నేషనల్ కాంగ్రెస్ లో చాలా మంది ముస్లింస్ బయటికి వెళ్ళిపోతారు అదే విధంగా ఇండియాలో హిందూ ముస్లింలకు మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు అనేవి తలెత్తుతాయి ఇలాంటి కొన్ని కారణాలను ముందు పెట్టేసి దాన్ని మహాత్మా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లడం మహాత్మా గాంధీ గారు జోక్యం చేసుకోవడం అదే విధంగా నెహ్రూ గారు నేను ఒకవేళ ప్రెసిడెంట్గా ఉంటేనే నేను ఫర్దర్గా కంటిన్యూ అవుతాను నేను రెండవ స్థానంలో ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు అని చెప్పడం ఈ విధమైనటువంటి కారణాల రీత్యా ఏమైంది అంటే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాలగంగ మన సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి ప్లేస్లో జవహర్ లాల్ నెహ్రూ గారిని తీసుకురావడం జరిగింది ఆ టైం తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆగస్టులో ఇండిపెండెన్స్ రావడం అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్సన్ ఎవరైతే జ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో అతన్నే ప్రధానమంత్రిగా మనం ఎన్నుకోవడం జరగడం జరిగింది ఓకే ఓకే అంటే మొత్తం మీద ఈ పార్టీలు పార్టీ రాజకీయాలు అన్నవి మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే పంతొమ్మిది వందల ఐదులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితే స్థాపించడం జరిగింది ఆ తర్వాత దానికి ఆపోజిట్ గా ముస్లిం సోదరులు కలిపేసేసి ఆల్ ఇండియా ముస్లింస్ లీగ్ పార్టీని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేశ విభజన అన్నది వెళ్ళిపోయింది మాకంటూ స్వతంత్రంగా దేశం కావాలని చెప్పేసి ముస్లింస్ వెళ్ళిపోయారు మనకు ఇండియా సెపరేట్ గా వచ్చేసేసింది ఇండియాలోనే కొనసాగే ముస్లింస్ ఆ విధంగానే కొనసాగుతా ఉన్నారు సో ఇక్కడ మళ్ళీ పార్టీలు ఎట్లా పుట్టుకొని వచ్చాయి అంటే మళ్ళీ సర్దార్ గారి పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు వినపడింది ఆ తర్వాత ఆయన కాలేదు నెహ్రూ గారు నేను పిఎం పోస్ట్ లో ఉంటేనే నేను పార్టీలో ఉంటాను లేదంటే లేదు అన్నట్లుగా ఆయన అన్నారు అట్లా జరిపింది అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది అక్కడ ఎప్పటి నుంచో ఉండి అక్కడ అధికార పీఠం మీద కూర్చున్నారు అంటే ఇక్కడ సిద్ధాంత రీత్యా మనం గనక చూసుకున్నట్లయితే ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీలో తీసుకున్నట్లయితే మనకు అతివాద నాయకులు మితవాదులు అని అదే విధంగా నేషనల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా అందరూ ఉద్దేశం ఒకటే ఏంటి బ్రిటిష్ వారి దగ్గర నుండి మనం ఇండియాకు ఇండిపెండెన్స్ రావాలి టార్గెట్ ఒకటే ఆ యొక్క ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి అధికారం ఉండాలి అనే దగ్గర మాత్రము ఒక్కొక్క పర్సన్ ఇప్పుడు ఒక పది మంది గ్రూప్ ఉన్నారు అనుకోండి ఆ గ్రూప్ లో ఒక పర్సన్ ఒకరు ప్రపోజ్ చేయడం ఇంకొక పర్సన్ ఇంకొకరు చేయడం కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే అఫీషియల్ గా నలభై ఆరులో లో డిక్లేర్ చేసినటువంటి ఆ ప్రదేశ్ కమిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మెజార్టీ ప్రజలు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ని తీసుకొచ్చారు కానీ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అతను ఎక్కువగా ఫోర్స్ చేయడం జరగలేదు అనుకోండి అని కొంతమంది చెప్తారు ఎందుకంటే అక్కడ ఇండిపెండెన్స్ సంబంధించి వచ్చిన తర్వాత ఎందుకు ఆ భావన వచ్చిందన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పిఎం అయ్యారు ప్రధానమంత్రి అయ్యారు అని అంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడా వెళ్లిపోతారు అనే భావన ఎందుకు వచ్చింది ఎందుకంటే మన గతంలో కొన్ని సంఘటనలు వీర సవార్కర్ కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది హిందూ అంటే ఇక్కడ మనకు బేసిక్ ఏంటంటే మన మత ప్రాధిక విభజన అనేది జరిగింది కాబట్టి కొంతమంది హిందువులకు సంబంధించి ఎక్కువగా సపోర్టింగ్గా మాట్లాడడం అనుకోవచ్చు ముస్లింలకు కొంత వ్యతిరేకంగా మాట్లాడడం అనుకోవచ్చు ఇలాంటి భావజాలం ద్వారా ఏంటి అంటే ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక మొదటి ప్రధానమంత్రి గారు అయినట్లయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దేశంలో కొన్ని అలజేడులు కానీ ఇలాంటి అటువంటి అవకాశం ఉందని కొంతమంది క్రియేట్ చేయడం ద్వారా అదేవిధంగా గాంధీ గారు జవహర్ నెహూరు నెహ్రూ గారి వైపు మొగ్గు చూపడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రిగా అవతరించడం జరిగింది అని చెప్పొచ్చు ఓకే ఓకే ఇక్కడ ఇదే విషయాన్ని గనక చూసుకున్నట్లయితే అక్కడ చాలా వరకు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేస్తారో అని అన్నప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఆజాద్ గారు గాంధీ గారి దగ్గరికి వెళ్ళేసి గాంధీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందని ఒక కథనం అయితే ఉంది ఎందుకు అంటే ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే అంటే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు కాలేదు కానీ ఫార్టీ సిక్స్ లో ఎవరైతే మనకి ప్రెసిడెంట్ అవుతారో అతనే ప్రైమ్ మినిస్టర్ అవుతారనేటువంటి సమాచారం అప్పటి నుండే ఉంది కాబట్టి ఎందుకంటే దగ్గరలోనే మనకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని అప్పటికే కొన్ని విషయాలు అనేది బయటికి రావడం ద్వారా అతను గాంధీ గారి దగ్గరికి చేరుకొని గాంధీ గారికి చెప్పడం అదేవిధంగా గాంధీ గారు ఇక్కడ మీరు కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారిని గనక ప్ర ప్రైమ్ మినిస్టర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో భారత్ యొక్క వివిధ రకాలైనటువంటి సమీకరణాల దృష్ట్యా ఇలా చేస్తే బాగుంటుంది చెప్పడం ఆ యొక్క గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేలు గారు పాజిటివ్ గా తీసుకోవడం ఆ విధంగా పాజిటివ్ గా తీసుకోవడం ద్వారానే ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ గారు అనే వారు మనకు మొదటి ప్రధాన మంత్రిగా వచ్చారు అదే విధంగా మనకు అఫీషియల్ గా తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ లో పన్నెండు మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుని రెఫర్ చేయడం జరిగింది కాబట్టి నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేనే ఎందుకు ప్రెసిడెంట్ కాకూడదు అనేటువంటి క్వశ్చన్ కనుక గాంధీ గారిని చేసినట్లయితే అప్పుడున్న పరిస్థితులలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేవారు ఉండే ఆ విధంగా రావడం ద్వారా ఎలాంటి మార్పులు వచ్చేవి ఇదే విధంగా ఉండేదా లేకుంటే ఏ విధంగా ఉండేది అనేది మనకు తెలిసేది కాదు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రం ఇది జరిగిందని చారిత్రక ఆధారంలో చాలా మంది చాలా వరకు మనకు చెప్తూ ఉన్నారు వారు చెప్పినటువంటి విషయాలను ఆధారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు నెహ్రూ గారి కుటుంబానికి సంబంధించిన విధంగానే పరిపాలన జరుగుతా ఉన్నట్లు కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటి అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు కాంగ్రెస్ అనేది అక్కడ వాళ్ళు నైన్టీన్ నాట్ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ఐదులో లో కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేసేటప్పుడు ఓన్లీ భారత స్వాతంత్ర సంగ్రామం గురించి ఏర్పాటు చేసుకున్నటువంటిది తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాని కంటిన్యూ చేయాలా వద్దా అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనము చూద్దామని ఏర్పాటు చేసినటువంటి సంస్థ కానీ తర్వాత కాలంలో అది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగానైతే పేరు వచ్చింది కాబట్టి అదే పేరు మీద ఫర్దర్గా కాంగ్రెస్ పార్టీ అనేది కంటిన్యూ అవుతుంది మనం చూసుకున్నట్లయితే అనేక మంది మహానుభావులు మేధావులు చాలా వరకు నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సేవలు అందించినటువంటి వారు ఉన్నారు ఇప్పుడు నైన్టీన్ నాట్ ఫైవ్ నుండి టిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఆ తర్వాత కాలంలో భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు రావడం ఆ పార్టీలకు అనుగుణంగా వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుంది అది వేరే విషయం కానీ మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కనుక చూసుకున్నట్లయితే చాలా వరకి అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడున్నటువంటి ఓన్లీ సింగిల్ టార్గెట్ అందరి టార్గెట్ కూడా ఇండియాకు స్వాతంత్రం రావాలి తీసుకొని రావాలి ఆ యొక్క ఇండిపెండెన్స్ తీసుకొని ఇండిపెండెన్స్ తీసుకొని రావాలి అనే దాకా ఒక్క వరకు వచ్చింది వన్స్ బ్రిటిష్ వారు మీకు ఇండిపెండెన్స్ ఇస్తాము అనగానే అందరిలో కూడా కోరిక అనేది మొదలైందని చెప్పొచ్చు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనం ఎలా ఉండాలి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి ఎవరు హోమ్ మినిస్టర్ గా ఉండాలి ఎవరు ఏ విధంగా శాఖలు ఉండాలి అప్పుడే అంటే రావడానికంటే ముందే ఈ యొక్క చర్చలు అనేవి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండే మొదలు కావడం అందులో భాగంగానే ఇలాంటి మార్పులు అనేవి జరగడం ఆ యొక్క మార్పులో భాగంగానే మొట్టమొదటి దేశ ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడం ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలన అది ఏ విధంగా జరిగింది అనేది మన అందరికి తెలిసినటువంటి విషయం మొత్తానికి పదవులు అన్నవి చాలా వరకు అందరు ఆశిస్తూనే ఉంటారు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది మనం మనం చూస్తే కూడా అంటే దేశ విభజన ఎట్లా జరిగిందో మన మనకు రాష్ట్రాల విభజన కూడా చూసాము అంటే తెలంగాణ రాష్ట్రం కూడా మనం చూస్తే విడిపోయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ అంతే అంటే టిడిపి వారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కావచ్చు చెప్పే మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆ మీరు ఏదైనా ఆయనకు పదవి ఇచ్చి ఉండి ఉంటే ఆయన మినిస్టర్ చేసి ఉండి ఉంటే అసలు తెలంగాణ విడిపోయేదే కాదు అని చెప్పేసేసి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలపై వేయడము అదే విధంగా టిడిపి వారు లేదు మీ పార్టీలో కూడా ఆయన మీతో కలిసి పనిచేశారు కదా మీతో కూడా సఖ్యత లేదని వాళ్ళు అంటే ఒకరి మీద ఒకరు ఒక పదవి అన్నది మొత్తానికి విభజన చేసే విధంగానే కనపడింది అప్పుడు దేశ విభజన ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడేమో జిన్నా గారు ఆయనకు పదవి రాలేదని పాకిస్తాన్ సపరేట్ గా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ చేశారు ఇప్పుడేమో తెలంగాణ సపరేట్ ఏర్పడింది అంటే మనం కంపేర్ చేస్తున్నామని కాదు కానీ నిజంగా తెలంగాణ నినాదం అన్నది అది నీళ్లు నిధులు నియామకాలు మెయిన్ గా ఇది సో ఈ పదవి అన్నది ఈ రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడానికి మాత్రం ఉపయోగపడతా ఉంది ఇక్కడ అంటే బయటకు చెప్పేది ఒక విధంగా మనకి చెప్పినా కూడా అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు మన సమకాలీన రాజకీయాల్లో చూసుకోండి మనము మన కులానికో లేదంటే మన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల సంఖ్య ఆపోజిట్ పార్టీలో ఎక్కువ అంటే మన పార్టీలో ఉన్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్లో నాకు సీటు రాదేమో అనే ఉద్దేశం కొద్ది ఏం చేస్తాము పక్క పార్టీలో మన మన వర్గానికి సంబంధించిన వారు లేరు కాబట్టి మనకే సీట్ వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ అందులో చంపాయే సిచ్యువేషన్ అంటే అంతిమ లక్ష్యం అనేది అధికారము అంతిమ లక్ష్యం సేవ అనేది ఒకటి ఉంటుంది కానీ ఆ సేవ చేయాలంటే అధికారం అనేది కాబట్టి ఆ యొక్క అధికారం పదవికి సంబంధించినటువంటి ఉద్దేశంతోనే మనకి గతంలో జరిగింది రాజుల కాలంలో కూడా అదే జరిగింది ఆ యొక్క రాజుల కాలంలో ఉన్నటువంటి దాన్నే మనకి ఇండిపెండెన్స్ ముందు అదే జరిగింది ఇండిపెండెన్స్ తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా రెస్య భాగంగా ప్రేక్షకులు అందించారు మళ్ళీ ఏదైనా కీలక అంశాలు ఉన్నప్పుడు మళ్ళీ మీతో కాంటాక్ట్ లో అయితే వస్తామన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ భయా థ్యాంక్ యూ